బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా కుప్పంలో రాళ్ల దాడి జరిగింది. మున్సిపల్ చైర్మన్ వైసీపీ నేతకు చెందిన ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ కార్యకర్తలు ఈ రాళ్ల దాడికి పాల్పడ్డారు. మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుధీర్ ఆసుపత్రిపై రాళ్ల దాడి జరిగింది. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. సుధీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆసుపత్రి ఎదుట నినాదాలు చేస్తూ రాళ్ళు తీసుకొని ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేయడంతో ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విధంగా అక్కడ దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్ట్రెచర్స్ని తిరగబెట్టేశారు. ఫర్నిచర్ని కూడా దూరంగా విసిరేశారు. ఆసుపత్రి అద్దాలు పగలగొట్టేశారు. రాజకీయ కారణాలతో ఈ ఆసుపత్రిపై దాడి జరిగింది. సుధీర్ తీరుపై గతం నుంచి ఆగ్రహంగా ఉన్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు సుధీర్ వైసీపీ నుంచి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ను వ్యతిరేకిస్తూ ఒకవేళ టీడీపీలో చేరితే ఆయన్ను వ్యతిరేకిస్తూ సుధీర్ ఆసుపత్రిపై టీడీపీ కార్యకర్తలు ఈ విధమైన దాడికి పాల్పడ్డారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఎందుకు సుధీర్ ఆసుపత్రిపై టీడీపీ నేతలు దాడి చేశారు? నిజంగా సుధీర్ టీడీపీలోకి రావాలి అని అనుకుంటూ ఉన్నారా? ఒకవేళ వస్తే అక్కడ వ్యతిరేకిస్తున్నది ఎవరు టీడీపీలో? కుప్పం నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ మొత్తం కూడా టీడీపీలోకి చేరాలని డిసైడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాళ్ళని టీడీపీలోకి ఆహ్వానించడం సఫేమ్ రా అంటూ కూడా అక్కడ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి నేతలు అయితే మాత్రం వాళ్ళ టీడీపీ కలయికను ఒప్పుకోవడం లేదు. టీడీపీలో జాయిన్ అయితే ఖచ్చితంగా తామందరూ కూడా దూరం అవుతామని చెప్పడమే కాకుండా టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధమైనటువంటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి సుధీర్ సంబంధించినటువంటి ఓ ఆసుపత్రి పైన కూడా ఇవాళ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు దాడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వాళ్ళని ఇంతకాలం అంటే గడిచినటువంటి 5 ఏళ్ల పాటు టీడీపీకి సంబంధించినటువంటి నేతలను ఏ విధంగా వైఎస్ఆర్సీకి సంబంధించినటువంటి నేతలు కుప్పంలో తమను ఇబ్బందికి గురి చేశారు. సో ఇవాళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తిరిగి ఇటు ఏ పక్క ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో జాయిన్ అయ్యి తిరిగి తమను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాకని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఆ నిరసన తెలిపేటువంటి క్రమంలోనే ఆ మున్సిపల్ చైర్మన్ సంబంధించినటువంటి ఆసుపత్రి పైన ఇవాళ ప్రత్యక్షంగా దాడులు దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ విజయవాడలో ఇటు సుధీర్ అంటే మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా కొంతమంది కౌన్సిలర్లు అందరూ కలిసి చంద్రబాబు సమక్షంలో ఇటు టీడీపీలో తీర్థం పుచ్చుకుంటున్నారన్నటువంటి విషయం ముందుగానే వాళ్ళకి తెలియడంతో ఈ ప్రదేశ దాడికి దిగినట్లుగా కూడా తెలుస్తుంది. వారి పైన ఇప్పటికే పోలీసులు కూడా అక్కడికి వెళ్లి వాళ్ళని అడ్డగించడమే కాకుండా ఆయన ప్రత్యక్ష దాడులను ఆపాలని శాంతి భద్రతకు విఘాతం కలిగించకూడదని కూడా వాళ్ళకి ఒక సింగర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ లోకేష్. చిత్తూరు జిల్లా కుప్పంలో రాళ్ల దాడి జరిగింది. సుధీర్ ఆసుపత్రిపై రాళ్ల దాడి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ వైసీపీ నేతకు చెందిన వైసీపీకి చెందిన ప్రియా నర్సింగ్ హోంపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. మున్సిపల్ చైర్మన్ టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో సుధీర్కు చెందిన ప్రియా ఆసుపత్రిపై టీడీపీ కార్యకర్తలు ఈ విధంగా దాడి చేశారు. సుధీర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుధీర్ తీరుపై గతం నుంచి టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.